చర్చించడం జరిగింది. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది. దీన్ని మీడియా పెద్ద చేసి తప్పించి అసలు సమస్య ఏమలేదు. ఆయన చెప్పిన సమస్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను రాజప్ప గారు అదే విధంగా జవహర్ గారు ముగ్గురు కూడా మాట్లాడడం జరిగింది. సోమ మంగళవారాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విజయవాడ వస్తే అప్పుడు అందరం కలిసి వెళ్ళి మాట్లాడి ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకున్నాం. మరలా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి అపోహలకి తావు లేదు. ముత్యచౌదరి గారు రాజీనామా చేస్తారన్న వార్తల్లో నిజం లేదు.